అల్హమ్దులిల్లాహ్ అల్హమ్దులిల్లాహి నహ్మదుహు వ నస్తయీనుహు వ నుమిను బిహి వ నతవక్కలు అలైహి వ నఊదు బిల్లాహి మిన్ షురూరి అన్ఫుసినా వ మిన్ సయ్యిఆతి అమాలినా మన్ యహ్దిహిల్లాహు ఫలా ముదిల్ల లహు వ మన్ యుద్లిల్హు ఫలా హాదియ లహు ونشهد أن لا إله إلا الله وحده لا شريك له ونشهد أن محمدًا عبده ورسوله أرسله بالحق بشيرًا ونذيرًا وداعيًا إلى الله بإذنه وسراجًا منيرًا أما بعد فقد قال الله عز وجل في القرآن المجيد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم ومن يطع الله ورسوله يدخله جنات تجري من تحتها الأنهار خالدين فيها وذلك الفوز العظيم అభిమాన మిత్రులు, గౌరవనీయులైన పెద్దలు, నేటి నా ప్రసంగాంశం సత్య ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సాంగత్యంలో కొన్ని ఘడియలు. అభిమాన మిత్రులారా, ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం, ముహమ్మద్ ఆయన అల్లాహ్ అంతిమ ప్రవక్త. ముహమ్మద్ అన్న ఆయన నామధేయం అత్యంత ప్రశంసనీయం. అహ్మద్ అన్న ఆయన గుణవాచకం అత్యంత భక్తి పారవశ్యం. ప్రియప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మాట మధురం, ఆయన నడిచిన బాట మధురం, ఆయన జీవితం తాలూకు ప్రతి అంగం ప్రతి రంగం ఎంతో మధురాతి మధురమైనది. ఆయన నవ్వు కరుణభరితం, ఆయన కోపం లోకశ్రేయం, ఆయన ఏడుపు విశ్వశాంతి. అలాంటి మహోన్నత ప్రవక్త, మానవ మహోపకారి, విశ్వకారుణ్యమూర్తి, ప్రవక్తలందరి నాయకుడు ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితాన్ని శాసించడం కానీ తెలుసుకోవడం కానీ దాని ఛత్రఛాయల్లో బతికే ప్రయత్నం చెయ్యడం కానీ నిజంగా మనమందరం చేసుకున్న అదృష్టం. ఇన్షాల్లాహ్ ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వాస్తవ సహచర్యమైతే మనకు ప్రాప్తం కాలేదు కానీ ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క పవిత్ర జీవిత ఛాయల్లో కొన్ని ఘడియలు మనం గడిపే ప్రయత్నం చేద్దాం. ఆ కొన్ని ఘడియల్ని నిత్యం మన చేసుకున్నట్లయితే మన జీవితం ధన్యమవుతుంది, మన బ్రతుకు పునీతమవుతుంది, ఇహపరాల మనం సఫలీకృతులవుతాం అనడంలో ఎటువంటి సందేహం లేదు. అభిమాన మిత్రులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన దేహం మరియు శారీరక అందాన్ని వర్ణిస్తూ హజరత్ హస్సాన్ బిన్ సాబిత్ రజియల్లాహు అన్హు గారు సెలవిచ్చిన మాట, వ అహ్సను మిన్క లం తర కత్తు ఐని వ అజ్మలు మిన్క లం తలిదిన్ నిసావు ఖులిఖ్త ముబర్రఅన్ మిన్ కుల్లి ఐబిన్ క అన్నక ఖులిఖ్త కమా తషావు. మీకన్నా అందమైన వ్యక్తిని నా కన్ను ఎప్పుడూ కానలేదు, మీకన్నా ఉత్తమమైన నీతి నడవడిక కలిగిన యొక్క మహర్షిని ఏ తల్లి ఎప్పుడూ కనలేదు,
సకల లోపాల నుండి అతీతులై మీరు ఎలా పుట్టారంటే, బహుశా మీరు ఎలా పుట్టాలని అభిలషించారో అలానే అల్లా సుబ్హానహు వతాలా మిమ్మల్ని పుట్టించాడు అని హజరత్ హస్సాన్ బిన్ సాబిత్ రజియల్లాహు అన్హు గారు తన అభిప్రాయాన్ని తెలియజేశారు. కనుక బర్రా బిన్ ఆజిబ్ రజియల్లాహు తాలా అన్హు గారు సెలవిస్తున్న మాట, కాన రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం అహ్సనన్ నాస్ వజహా వ అహ్సనుహుమ్ ఖుల్క లైస బిత్తవీలిల్ బాయిని వలా బిల్ ఖసీర్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చాలా అందమైన ముఖం కలిగిన వారు, చాలా ఉత్తమమైనటువంటి నడవడిక కలిగిన వారు, మరీ ఎక్కువగా పొడుగ్గా ఉండేవారు కాదు, మరీ పొట్టిగా కూడా ఉండే వారు కాదు, మధ్యస్థంగా ఆయన ఎత్తు అనేది ఉండేది అని హజరత్ బర్రా బిన్ ఆజిబ్ రజియల్లాహు తాలా అన్హు గారు సెలవిచ్చారు. అదేవిధంగా ఆయన వేరొక సందర్భంలో చెబుతున్న మాట, నేను ప్రియప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఓసారి ఎరుపు దుస్తుల్లో చూశాను, ఎర్రని బట్టల్లో నేను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని చూశాను. అప్పుడు నాకనిపించింది, ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కన్నా అందమైన వారు ఎవరూ లేరు అని. ఒకసారి బర్రా బిన్ ఆజిబ్ రజియల్లాహు అన్హు గారిని మరో వ్యక్తి వచ్చి, అయ్యా మీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ముఖం కరవాలంలా ఉండేదా అని ప్రశ్నించాడు. దానికి హజరత్ బర్రా బిన్ ఆజిబ్ రజియల్లాహు తఆలా అన్హు గారు సెలవిచ్చిన మాట, లేదు లేదు, మా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ముఖం పున్నమి చంద్రుణ్ణి పోలి ఉండేది అని ఆయన ఆ సందర్భంగా సెలవీయడం అనేది జరిగింది. అదేవిధంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి సేవ చేసిన హజరత్ అనస్ రజియల్లాహు తఆలా అన్హు గారు సెలవిస్తున్న మాట ఏమిటంటే, నేను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో కరచాలనం చేసినప్పుడు నాకు అనిపించిన ఒక విషయం ఏమిటంటే, ఆయన చేతులంతటి మెత్తటి వస్తువు అనేది నేను అసలు కననే లేదు, అది పట్టైనా సరే అని ఆ సందర్భంగా చెప్పడమే కాకుండా ఆయన సెలవిచ్చిన మరొక మాట, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క శరీరం నుండి వెలువడే సుగంధ పరిమళం అనేది నేను నా కాలానికి చెంది ఎక్కడా నేను చూడలేదు అని హజరత్ అనస్ రజియల్లాహు తఆలా అన్హు గారు సెలవిచ్చారు. అభిమాన మిత్రులారా, అలాంటి సుగంధ భరిత శరీరం కలిగిన, అలాంటి అందమైన ముఖం కలిగిన ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఇన్షా అల్లాహ్ మనం ప్రళయ దినాన సందర్శించుకోబోతున్నాం. మనం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అలా సందర్శించినప్పుడు ఎంత సంతోషిస్తామో, ఎంత ఆనందిస్తామో నిజంగా మనం ఊహించినట్లయితే మన మనసు అనేది పులకిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక అభిమాన సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క కొన్ని నైతిక గుణాలు మనం తీసుకున్నట్లయితే, హజరత్ అబూ సయీద్ ఖుద్రీ రజియల్లాహు తఆలా అన్హు గారు సెలవిస్తున్నారు, ఎలాగైతే పరదాలో ఉండే ఒక అమ్మాయి, కన్య అయిన ఒక అమ్మాయి సిగ్గుపడుతూ ఉంటుందో దానికన్నా ఎక్కువగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సిగ్గు కలిగి ఉండేవారు అన్న ఒక విషయాన్ని ఆయన విశదపరచడమే కాకుండా, ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఏదైనా ఒక విషయం నచ్చకపోతే ఆయన ముఖాన్ని చూసి మేము అర్థం చేసుకునే వాళ్ళం, ఈ యొక్క విషయం ఆయనకు నచ్చలేదు అని. అదేవిధంగా హజరత్ ఆయిషా రజియల్లాహు అన్హా గారు ఆమెను సంప్రదించిన కొందరు, ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎలా సంభాషించేవారు, ఎలా మాట్లాడేవారు అని ప్రశ్నించారు. అప్పుడు ఆమె దానికి ఇచ్చిన బదులు ఏమిటంటే, ఎలాగైతే మీరు గ్యాప్ ఇవ్వకుండా మాట్లాడుతున్నారు, ఇప్పుడు నా మాటలను కూడా మీరు చూస్తున్నారంటే ఒక్కొక్కరు ఒక్కొక్క శైలి ఉంటుంది, గ్యాప్ ఇవ్వకుండా ఎలాగైతే మీరు మాట్లాడుతున్నారో అలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మాట్లాడేవారు కాదు, ప్రతి పదాన్ని వేరుగా పలికేవారు, స్పష్టంగా పలికేవారు, సులభమైన భాషను ఉపయోగించేవారు, ఎంత చక్కగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మాట్లాడేవారంటే ఆ యొక్క సభలో కూర్చున్న పండితుడు మొదలు పామరుని వరకు
ఆ సభ పూర్తయ్యేంత వరకు ఆయన ప్రతి మాటను కంఠస్థం చేసుకునేవారు. అంత సరళంగా, అంత సులభంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మాట్లాడేవారు అని విశ్వాసుల మాత హజరత్ ఆయిషా రజియల్లాహు అన్హా గారు సెలవిచ్చారు. అంతేకాదు, ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మాట్లాడేటప్పుడు మరీ ప్రజలకు అర్థం కాని భాషను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వాడేవారు కాదు. ప్రజలకు ఏ భాష అయితే అర్థమవుతుందో, ఎలా చెబితే ప్రజలు ఆయన మాటను అర్థం చేసుకోగలరు, ఏ యాసలో మాట్లాడితే ఆ వ్యక్తికి అనేది బోధపడుతుందో, ఆ యాసలో ఆ పద్ధతిలో సులభమైన యొక్క రీతిలో ఆయన సంభాషణ అనేది సాగేది. కనుకే సామాన్యుని మొదలు పండితుని వరకు ప్రతి ఒక్కరూ ఆయన మాటలకు ప్రభావితులయ్యారు అన్న ఒక విషయాన్ని ఈ సందర్భంగా సవినయంగా మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే అభిమాన సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అల్లాహ్ సుబ్హానహు వతాలా ఒక నెల ప్రయాణమంతటి యొక్క భయ తేజస్సుతో అల్లాహ్ ఆయనకు మద్దతునిచ్చాడు. కనుక ఒక వ్యక్తి ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సన్నిధికి వచ్చాడు, కూర్చున్నాడు. ఎప్పుడైతే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మాట్లాడడం ప్రారంభించారో అతని గుండెలో దడ మొదలైంది, చెమటలు పట్టడం మొదలయ్యాయి, చేతులు కాళ్ళు వణకడం మొదలయ్యాయి, అతని పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అది గమనించిన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆ వ్యక్తి భుజం మీద చేయి వేసి, ఓదారుస్తూ, చూడు నిన్ను నువ్వు అదుపులో పెట్టుకో, భయపడాల్సిన అవసరం లేదు, నేను రాజుని కాదు, నేను నియంతని కాదు, ఎండు మాంసం తినే ఓ మామూలు స్త్రీ కుమారుడను అని ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆ సందర్భంగా ఎంత నిరాడంబరతను ఆయన కనబరిచారు అన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా అర్థం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. కనుక అభిమాన మిత్రులారా, మనతో ఒక వ్యక్తి వచ్చి ఒకసారి కలిశారు అంటే ఇంకా 10-20 సార్లు వెళ్ళి కలవాలి అన్నట్టుగా మనం ఆ వ్యక్తితో వ్యవహరించాలే. కానీ ఒక్కసారి కలిసిన తర్వాత జీవితంలో ఇంకోసారి ఇతరులతో కలవనే కూడదు అన్న సంకేతం అందేలా కరుకుగా కానీ దురుసుగా కానీ మనం అనేది వ్యవహరించకూడదు అన్న ఒక విషయాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రవర్తన మనకు తెలియజేస్తుంది. కనుక అభిమాన మిత్రులారా, ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సాంగత్యంలో కొన్ని ఘడియలు అంటే ఏమిటి, కేవలం విని ఆనందించి సంతోషించి వెళ్ళిపోవడమా కాదు, ఎంత మాత్రం కాదు, ఇలాంటివి మనం చాలా సంవత్సరాలుగా వింటూ వస్తున్నాం, ఆనందిస్తూ వస్తున్నాం. ఆచరించాలి, అమలు పరచాలి, వాటికి అనుగుణంగా జీవించేందుకు మనం ప్రయత్నించినట్లయితే, వాటినే మనం శ్వాసించినట్లయితే నిజంగా మన జీవితం ధన్యమవుతుంది. అల్లాహ్ సుబ్హానహు వతాలా కృపా కటాక్షాలు అనేవి వెల్లువల మన జీవితంలో ప్రవేశిస్తాయి అన్న విషయాన్ని ఈ సందర్భంగా సవినయంగా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. ఇక అభిమాన మిత్రులారా, ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి శరీరం మరియు ప్రవర్తన గురించి కొన్ని విషయాలు మీ ముందర పెట్టాను. నిజంగా ఆయన జీవితాన్ని నిజంగా కొన్ని నిమిషాల్లో మీ ముందర పెట్టడం అంటే గిరిని తీసుకొచ్చి గరిటలో అందించడమే అసాధ్యం, సముద్రాన్ని తీసుకొచ్చి కూజాలో బంధించడమే అసాధ్యం. అయినప్పటికీ కొన్ని కొన్ని యొక్క మధుర ఘట్టాలను మాత్రమే మీ ముందర పెట్టే ప్రయత్నం నేను చేస్తున్నాను. కనుక అభిమాన మిత్రులారా, ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క కుటుంబ జీవనాన్ని మనం తీసుకున్నట్లయితే, ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఇల్లు దైవ భీతి తక్వ ఆధారంగా నిర్మితమైంది. ఆ ఇంటి నిండా విశ్వాస గంధాలు అనేవి నిండి ఉండేవి. ఆ ఇంటిలో ఎక్కడాను ఏ యొక్క మూలను ఏ చిత్రపటం అనేది ప్రాణం ఉన్న ఏ ప్రాణి చిత్రపటం కనబడేది కాదు. అంటే మన ఇల్లు కూడా ఎలా ఉండాలి, మన ఇళ్ళను మనం ఎలా ఉంచుకోవాలి అనేది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఆ పవిత్ర గృహాన్ని చూసి మనం నేర్చుకోవాల్సి ఉంది. కనుక ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉన్నారు, ఏ ఇంట్లోనైతే ప్రాణమున్న యొక్క పక్షులు కానీ ఇతరత్ర జీవాల యొక్క చిత్రపటాలు ఉంటాయో ఆ ఇంట్లో దైవ దూతలు ప్రవేశించరు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అదేవిధంగా అభిమాన సోదరులారా, హజరత్ అనస్ రజియల్లాహు తాలాను ఇంతకుముందు మీకు చెప్పాను, ప్రవక్త సల్లల్లాహు వారి యొక్క సేవకుడు, మహా గొప్ప వ్యక్తి. హజరత్ అనస్ రజియల్లాహు తాలాను గారు ఓసారి చాలా మొరటుగా కనిపించే ఒక పాత్రను,
అంటే కొయ్య పాత్రను దాన్ని మళ్ళీ లోహంతోటి, లోహపు యొక్క దారంతో కట్టడం అనేది జరిగింది. కనుక అలాంటి యొక్క పాత్రను ఆయన తీసుకువచ్చి సాబిత్ రజియల్లాహు అన్హు గారిని చూపిస్తూ, ఇది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పాత్ర, నీకు మొరటుగా కనిపిస్తుంది కదా, ఇదే ఆయన వాడిన పాత్ర, ఈ పాత్రలోనే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు నీళ్లు కూడా సేవించేవారు, నబీజు కూడా సేవించేవారు, అలాగే తేనె కూడా సేవించేవారు, అలాగే పాలు కూడా ఈ పాత్ర ద్వారా ఆయన సేవించేవారు. కనుక నబీజ్ అంటే ఏమిటంటే కొన్ని ఖర్జూరాలని నీళ్లలో నానబెడతారు, ఆ తర్వాత ఆ నీళ్లని తాగడం అనేది జరుగుతుంది. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నీటి కోసం ఉపయోగించిన ఆ పాత్ర ఎంత సామాన్యంగా ఉండేది అన్న విషయాన్ని మనం ఈరోజు గమనించాలి. ఈరోజు మనం ఎలా గర్వపడుతున్నామంటే మా పాత్రలు కూడా వెండివి, మేము తినే యొక్క కంచాలు కూడా అవి బంగారంవి అని చెప్పుకొని మనం మురిసిపోతున్నాం. అయితే విశ్వకారుణ్యమూర్తి, హృదయాల విజేత, ప్రవక్తల నాయకుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎంత నిరాడంబరంగా ఆయన జీవించారు అన్న విషయాన్ని మనం ఒక నిమిషం కోసం నెమరు వేసుకోవాల్సిన ఆవశ్యకత అయితే ఎంతైనా ఉంది. అలాగే ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏదైనా ఒక పానీయాన్ని సేవించేటప్పుడు ఆయన ఆగి 3 సాసల్లో ఆ పానీయాన్ని సేవించేవారు. అంటే ఆగి 3 సాసల్లో పానీయాన్ని సేవించడం అంటే శ్వాస ఆ నీళ్లలోనే వదలడం కాదు, శ్వాస ఆ పాత్రలోనే వదలడం కాదు, పాత్రను పక్కకు తీయాలి, శ్వాస పీల్చుకోవాలి, మళ్ళీ తాగాలి. అలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంటే నిత్యం మనం ఎక్కువగా నీళ్లు తాగుతుంటాం, మిగతా విషయాల జోలికి నేను వెళ్ళడం లేదు, ఎక్కువ మనం నీళ్లు తాగుతుంటాం. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఈ సాంప్రదాయాన్ని, ఈ సున్నత్ని కనుక మనం పాటించినట్లయితే అల్హమ్దులిల్లాహ్ ఆరోగ్యంతో పాటు పుణ్యం కూడా మనకు దక్కుతుంది అన్న విషయాన్ని సవినయంగా మీ అందరికీ నేను తెలియజేసుకుంటాను. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎంత నిరాడంబరంగా ఆయన జీవించారంటే ఆయన మరణించిన సమయానికి యుద్ధంలో ఆయన వాడే యొక్క కవచం, మిగతా విషయాలకు వస్తువులు కావు, కవచాన్ని అంటే కవచాన్ని మనిషి ఎక్కువగా ఉపయోగించాడు, కవచాన్ని వేరే ఒకరి ఇంటిలో 31 సాకి బదులు, ధాన్యానికి బదులు ఆయన అక్కడ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అతనికి ఇచ్చేశారు. అంటే ఆర్థికంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎంత నిరుపేద యొక్క స్థితిలో ఆయన జీవించారు అన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా నెమరు వేసుకోవడమే కాకుండా నేడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పిన మాటే మనందరి యొక్క నుదుటి మీద కళంకంగా మారింది. అదేమిటంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఒక సమయం వస్తుంది, ఆ సమయం వచ్చినప్పుడు మీలో ప్రాపంచిక వ్యామోహం చోటు చేసుకుంటుంది, మీరు మరణానికి భయపడతారు. అలా జరిగినప్పుడు ప్రపంచ జాతులన్నీ బాగా ఆకలితో ఉన్న కుక్కలు ఎలాగైతే విస్తరి మీద పడి దాన్ని అనేది చీల్చి చెండాడుతాయో ప్రపంచ జాతులన్నీ మీ మీద ఉరుచుకు పడతాయి, మిమ్మల్ని నామరూపం లేకుండా చేసేస్తాయని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అభిమాన సోదరులారా, మనిషికి ప్రాణభయం ఎప్పుడు ఉంటుంది అంటే ప్రాపంచిక వ్యామోహాన్ని పెంచుకున్నప్పుడు, లేని సంపదను అతను ప్రోగు చేసుకున్నప్పుడు. అలా ఎప్పుడైతే మనిషి చేస్తాడో అతను ఈ లోకంలో ఉండాలనుకుంటాడే కానీ సావాలనుకోడు. కనుక అభిమాన సోదరులారా, ఇలా ధన విషయంలో, ప్రాపంచిక విషయంలో ఒండొకరికి మించిపోవాలనే ఉద్దేశంతో చివరికి అలా సంపాదించుకుంటూ ప్రోగు చేసుకుంటూనే సమాధుల వద్దకు మనం చేరుకుంటున్నాం. కానీ మనకు బుద్ధి రావడం లేదు, కనువిప్పు కలగడం లేదు, మనం అల్లా ధర్మానికి చేస్తున్న అన్యాయం ఏమిటి అని చిన్నలే కాదు పెద్దలు కూడా దాన్ని గుర్తించడం లేదు. కనుక అల్లా సుబ్హానహు తాలా అందరికీ సద్బుద్ధి ప్రసాదించాలని ఈ సందర్భంగా మనం వేడుకోవాలి. ఇక అభిమాన సోదరులారా, ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇంట్లో ఉన్నప్పుడు ఆయన ఒకవేళ బట్ట చినిగి ఉంటే బట్టని స్వతహాగా కుట్టుకునేవారు, ఒకవేళ ఏదైనా పాత్ర కాస్త రంధ్రం పడి ఉంటే దాన్ని పూరించేవారు, ఒకవేళ భార్యకి ఏదైనా అవసరం ఉంటే చేదోడు వాదోడుగా కూరగాయలు తరగడం నుంచి ఇల్లు ఊడ్చడం నుండి అన్ని పనులు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చేసేవారు. అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఆదర్శంగా తీసుకోవడం అనేది కేవలం
వాగ్మూలంగా మాత్రమే ఉండకూడదు, వాక్కు పరంగా మాత్రమే అది పరిమితం కాకూడదు. మన నిత్య జీవితంలో కనుక దాన్ని మనం చోటు ఇచ్చినట్లయితే నిజంగా బయట ప్రపంచమే కాదు మన ఇల్లు కూడా స్వర్గం అవుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక అభిమాన సోదరులారా, ప్రియ ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన సమీప బంధువుల ఎడల ఎలా వ్యవహరించేవారు అన్న విషయాన్ని మనం తీసుకున్నట్లయితే, ప్రియ ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి హజరత్ అబూ హురైరా రజియల్లాహు అన్హు గారు సెలవిస్తున్న మాట, ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వీలు దొరికినప్పుడల్లా తన తల్లి సమాధిని వెళ్ళి ఆయన దర్శించుకునేవారు. అలా దర్శించుకున్న సందర్భంలో, అబూ అన్న ప్రాంతంలో సందర్భంలో ఆయన కన్నీరు మున్నీరు అయ్యేవారు. ఎంతగా ఏడ్చేవారంటే ఆయన ఏడుపుని చూసి సహచరులు కూడా కన్నీళ్లు పెట్టుకునేవారు. తర్వాత ఏడుస్తూనే ఆ సందర్భంగా ఆయన చెప్పిన మాట, నేను అల్లాహతో దువా చేశాను, క్షమాభిక్ష అనుమతి ఇవ్వమని. అల్లాహ్ సుబ్హానహు వతాలా ఇస్తిగ్ఫార్ అనుమతి అయితే ఇవ్వలేదు కానీ సందర్శించుకునే అనుమతి ఇచ్చాడు అని కన్నీరు మున్నీరు అయ్యారు. కనుక అభిమాన మిత్రులారా, మనకుడు అమ్మా నాన్నలు ఉన్నారు, బతికి ఉన్నవారు అదృష్టవంతులు. మరెవరి అమ్మా నాన్నలు అయితే మరణించారో, ఎంతకాలమైంది వారు మరణించి, మనం వారిని వెళ్ళి సందర్శించి ఎంతకాలమైంది, వారి యొక్క ఆ సమాధి దగ్గరికి వెళ్ళి చేతులెత్తి దువా చేసి ఎంతకాలమైంది అనే విషయాన్ని సవినయంగా మనం అనేది ప్రశాంత హృదయంతో ఆలోచించాలని మీ అందరితో నేను రిక్వెస్ట్ చేసుకుంటాను. అదేవిధంగా అభిమాన సోదరులారా, ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన కుటుంబ సభ్యుల్ని అంటే బంధుమిత్రుల్ని ఎలాగైతే వారి హక్కుల్ని వారికి ఇచ్చేవారో నరకాగ్ని నుండి భయపెట్టేవారు. ఈరోజు బయట యొక్క ప్రజలకి మనం ధర్మబోధ చేస్తున్నాం, ఊరు తిరిగి మనం ధర్మబోధ చేస్తాం, దేశాలు దాటి వెళ్ళి కూడా మనం ధర్మబోధ చేస్తున్నాం. అయితే ధర్మబోధ చెయ్యడం లేదంటే నా వారికి చెయ్యడం లేదు, నా బంధువులకు చెయ్యడం లేదు. ఎందుకు? అతను ఏమనుకుంటాడు, ఎక్కడ సంబంధాలు తగదెంపులు చేసుకుంటారు, ఎక్కడ మన యొక్క సంబంధాలు దెబ్బతింటాయన్న ఉద్దేశంతో చెడుని ఇక్కడ ప్రబలనిస్తున్నాము. అయితే ఆ చెడు మహల్లాలో ఉండకూడదు, ఆ చెడు ఆ ఊర్లో ఉండకూడదు, ఆ చెడు ఏ ఊర్లో ఉండకూడదు, అయితే నా కుటుంబంలో ఉండొచ్చు, ఇది సరైన పద్ధతి కాదు. కనుక ఇంట గెలిచి రచ్చగెలు అన్నారు. ముందు నా ఇల్లుని నేను బాగు చేసుకోవాలి, నా పరివారాన్ని నేను బాగు చేసుకోవాలి, అలాగే ప్రపంచం గురించి కూడా నేను పట్టించుకోవాలి అన్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రవక్త సలహాసం వారి యొక్క ఆదర్శం వెలుగులో మీ అందరితో నేను విన్నవించుకుంటున్నాను. అదేవిధంగా అభిమాన సోదరులారా, ప్రియ ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆడపిల్లలతో ఎలా వ్యవహరించేవారంటే, నాటి కాలంలో ఆడపిల్ల పుట్టిందనే అవమానంగా భావించేవారు. మృత్యుభావి అనేది ఉండేది ఎడారిలో, మృత్యుభావి. అక్కడ ఏ పిల్లలనైతే ఆడపిల్లలనైతే తండ్రికి చెప్పకుండా పెంచేసేవారో ఆ ఆడపిల్లల్ని, నేను ఆమెను వేరే ఊరికి తీసుకెళ్తానని సాగుతోంది తండ్రి బాగా ఆమెను సింగారింపజేసి, అంటే ప్రయాణానికి వెళ్తున్నానే కాదు అబద్ధం చెప్పి ఆ అమ్మాయిని తీసుకెళ్ళి ఆ బావి దగ్గరికి తీసుకెళ్ళి ఆ మరణ బావి దగ్గరికి తొంగి చూడు అని చెప్పేవాడు. తండ్రి మీద నమ్మకంతో తొండి చూకి చూసేది దయా లేని యొక్క క్రూరుడిగా మారిపోయిన ఆ కన్న తండ్రి అనేది ఆ అమ్మాయిని ఆ బావిలో తోసేసేవాడు. కనుక అభిమాన సోదరుల, అలాంటి స్థితిలో కూతుళ్ళ ఎడల కరుణామూర్తిగా ప్రభవింపజేయబడ్డారు ఎవరు? ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. కనుక తన యొక్క కూతురితోటి ఎంతో ప్రేమగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మసలుకోవడమే కాకుండా ఎక్కడెక్కడైతే ప్రేమను కనబర్చేవారు అక్కడే ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు గమనించండి కొన్ని విషయాల్లో హెచ్చరించేవారు కూడా. కనుక అనురాగం అవసరమే, ప్రేమ అవసరమే, అయితే కొన్ని సందర్భాల్లో హెచ్చరికలు కూడా చేస్తూ ఉండాలి అనే విషయాన్ని ఈ సందర్భంగా మనం గమనించాలి. కనుక ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆడపిల్ల యొక్క పుట్టుకను శుభవార్తగా తెలియజేశారు, ఆడపిల్లను పెంచడం అనేది శుభవార్తగా తెలియజేశాడు. ఆడపిల్లను గనక మనం మంచి యొక్క సంబంధాన్ని చూసి పెళ్లి చేస్తే అది స్వర్గానికి
సోపానమని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పడమే కాకుండా ఆ ఆడపిల్ల అనేది తల్లి రూపం దాలిసి ఆ స్వర్గమే ఆ తల్లి పాదాల కింద ఉంది అని చెప్పిన ఏకైక వ్యక్తి ఎవరు అంటే ఆయనే ప్రియ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. కనుక ఆడ పడుచుల విషయంలో కానీ ఆడపిల్లల విషయంలో కానీ మనం అనేది అంతే మంచిగా వ్యవహరించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అదేవిధంగా అభిమాన సోదరులారా, ప్రియ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు భార్యలతో కూడా ఎంతో ఉత్తమంగా వ్యవహరించేవారు, పరుగు పందాల్లో పాల్గొనేవారు. ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒకసారి హజరత్ ఆయిషా రజియల్లాహు అన్హా గారు కాస్త ఆమె బక్కగా ఉన్నారు, నాజుగ్గా ఉన్నారు, అప్పుడు పరుగు పందెంలో పాల్గొనితే ప్రవక్త సమాజం ఓడిపోయారు, ఆమె గెలిచారు. ఆ తర్వాత ఆమె కాస్త ఒళ్ళు చేసింది, మళ్ళీ పరుగు పందెంలో పాల్గొన్నప్పుడు ఆమె గెలిచింది, ప్రవక్త సలసం ఓడిపోయారు. ప్రవక్త సలసం గెలిచారు, ఆమె ఓడిపోయింది. ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గమనించండి, గత స్మృతుల్ని ఆయన నెమరు వేసుకున్నారు. ఎప్పుడో జరిగిపోయింది అది, నెమరు వేసుకుంటూ అప్పుడు నన్ను నేను ఓడించావు కదా, ఇప్పుడు నిన్ను ఓడించాను. అంటే ఇక్కడ చూడండి ఎంత అద్భుతమైన హాస్యం ఉంది, ఎంత అద్భుతమైన ఆ సంభాషణ అనేది, ఆ అనుబంధం అనేది అనే విషయాన్ని మనం గమనించాలి. అలాగే భార్యల లేదా ప్రేమ కలిగి ఉండాలి, అయితే ఆ ప్రేమ మనల్ని వారిని హెచ్చరించాల్సిన సందర్భం హెచ్చరించకుండా ఆపకూడదు. అలాంటి సందర్భం కనుక వచ్చినట్లయితే ఖచ్చితంగా హెచ్చరించాలి కూడా. అలాగే ప్రియ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రజలతో నవ్వుతూ మాట్లాడేవారు, వారిని నవ్వించే ప్రయత్నం కూడా చేసేవారు. కనుక ఒక సహాబీ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రశ్నించారు, ఓదే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమరు కూడా ప్రజలతో అనేది సంభాషణ జరిపేటప్పుడు వారిని నవ్వించే ప్రయత్నం చేస్తారా అంటే, అవును నేను నవ్వే ప్రయత్నం చేస్తాను, అయితే ఆ నవ్వు అనేది సత్య ఆధారంగా ఉంటుంది, నవ్వించడానికి నేను అబద్ధాలు చెప్పాను అని ప్రియ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అలాగే అభిమాన సోదరులారా, ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన సేవకులేడా ఎలా వ్యవహరించేవారు అనేది మీరు చాలా సందర్భాల్లో విని ఉంటారు. అయితే హజరత్ అనస్ రజియల్లాహు తనం గారి తల్లి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి, ఓదే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇతను మీ సేవకుడు, ఇతని కోసం మీరు దువా చేయండి, ఇతను మీరు దీవించండి అంటే ప్రవక్త సలసం దువా చేస్తున్నారు. ఏమని దువా చేస్తున్నారు? అల్లాహుమ్మ అక్సిర్ మా లహు వా వలదహు వా బారిక్ లహు ఫీమా ఆతైతహు. ఓ అల్లాహ్, ఇతని ధనాన్ని పెంచు, ఇతని సంతానంలో సమృద్ధిని కలుగదే, అలాగే ఏదైతే నువ్వు ఇతనికి ప్రసాదిస్తావో దానిలో శుభాన్ని నువ్వు ప్రసాదించు. ఈరోజు మన పరిస్థితి ఎలా ఉంటుందంటే, మన దగ్గర నౌకరుగా పనిచేసేవాడు ఎదగాలని ఏ యజమాని అనుకుంటాడు? చాలా తక్కువ మంది ఉంటారు. అలాగే అతను నౌకరుగానే ఉండాలి, మంచోడైతే అతనే ఉండాలి నౌకరుగా, వేరే వ్యక్తి అవసరం లేదు. అయితే ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నౌకర్ని సైతం దీవిస్తూ దువా ఇస్తూ, ఓ అల్లా ఇతని ధనాన్ని పెంచు, ఇతని సంతానాన్ని సమృద్ధిని ప్రసాదించు, ఇతనికి ప్రాప్తమైన సకల అనుగ్రహాల్లో శుభాన్ని ప్రసాదించని ఎంత సౌమ్యంగా ఎంత సాత్వికంగా ఆయన ఆలోచించారన్న విషయాన్ని ఈ సందర్భంగా మనం గమనించాలి. అదేవిధంగా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు బహుమానాలు ఇచ్చిపుచ్చుకోవడానికి కూడా ఆయన ఎంతగానో ఇష్టపడేవారన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా గమనించడంతో పాటు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అద్భుతమైన సహనం ఆయన కనబర్చేవారు. కనుక అనేక సందర్భాల్లో ఆయన్ను పరీక్షించే నిమిత్తం ప్రజలు ఆయన బాధ పెట్టేవారు, ఎందుకంటే విశ్వసించాలి తదుపరి వారి లక్ష్యం. కనుక అలా ఎవరు ఎప్పుడు పరీక్షించినా, ఎంత దురుసుగా ఎంత మూర్ఖంగా వ్యవహరించినా ఆయన మాత్రం సౌమ్యంగా ప్రవర్తించేవారు. ఈ కారణంగా ఒక యూద వ్యక్తి ఇస్లాం స్వీకరించడమే కాకుండా ఇస్లాం స్వీకరించిన మరుక్షణమే అతను తన యావదాస్తిలో సగం ఆస్తిని ధర్మం కోసం కేటాయించడం కూడా జరిగింది. దేనివల్ల ఇవన్నీ సాధ్యమే అంటే, బోధ వల్ల మాత్రమే కాదు ఆయన ప్రవర్తన వల్ల. ఈరోజు బోధ చేసేవారు చాలామంది ఉన్నారు, వారు బుద్ధ వ్యక్తులు కావచ్చు లేదంటే మహా బలమైన వ్యక్తులు కావచ్చు, అయితే బోధ వల్ల సమాజం మారదు. సమాజం మారాలి అంటే ఆ బోధకు అనుగుణమైన జీవితాన్ని మనం జీవించాలి, మన ప్రవర్తనలో ఆ విధమైన పరివర్తన అనేది ఉండాలి అనే విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. ఇక అభిమాన సోదరులారా, చివరి యొక్క రెండు విషయాలతోటి నా మాట నేను పూర్తి చేస్తున్నాను. అదేమిటంటే, ప్రియ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అత్యధికంగా ఆయన అల్లాహ్ను స్మరించేవారు. ఒక సమావేశంలో, చిన్నపాటి సమావేశంలో కూర్చొని లేచే యొక్క మధ్యలోనే 100 సార్లు ఆయన ఇస్తిగ్ఫార్ చేసేవారు, అంత ఎక్కువగా అల్లాహ్ను స్మరించేవారు. కనుక ఇది మనం దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు గమనించండి, హక్కుల్ని నెరవేర్చాలి అని నొక్కి ఒక్కాణించిన వ్యక్తే కాకుండా
మానవ హక్కుల్ని ప్రపంచ వేదికకు పరిచయం చేసిన తొలి యొక్క వ్యక్తి కూడా ఎవరు అంటే పరిపూర్ణ స్థాయిలో ఆయన ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మీద దరూదు పంపించడం అనేది మనందరి మీద విద్యుక్త ధర్మంగా ఉంటుంది. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, రేపు ప్రళయదినాన స్వర్గంలో నాకు దగ్గరగా ఎవరు ఉంటారంటే ఎవరైతే నా మీద ఎక్కువగా దరూదు పంపిస్తారో వారు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక ఏ దినమైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరణించారో, ఏ దినమైతే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరణించారో, ఆ దినాన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఆ గృహ, ఆ ఇంటి, ఆ యొక్క కుటుంబీకుల పరిస్థితి ఏమిటంటే పేద స్థితి. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గర ధనం లేదని కాదు, ధనం రాసుల్లా వచ్చి పడేది. అయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన మాటను మీ ముందర పెట్టిన హునైన్ సంగ్రామ సందర్భంగా కొందరు ఆయన వెంబడించి పొదల్లో తీసుకెళ్లి తోసేశారు, మాకివ్వండి మాకివ్వండి అని. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, అయ్యా నన్ను వదలండి అయ్యా, ఏమనుకుంటున్నారు మీరు, నేనేమి పిసినారని అనుకుంటున్నానా? ఒకవేళ ఈ పొదలు ఎన్నైతే మీకు కనబడుతున్నాడో ఇంతటి యొక్క బంగారాన్ని ఎలా సుభాంతాలు నాకు ఇచ్చేసిన అంత యొక్క బంగారాన్ని నేను మీ మధ్యనే దానం చేసేసాను, నయా యొక్క పైసా కూడా నాతో పాటు నేను తీసుకెళ్ళానని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు. కనుక అంత నిరాడంబరంగా అంత దాతృగుణంతో జీవించిన ఆయన, నేను పేదవాణిగానే జీవించాలి, నేను పేదవాణిగానే మరణించాలి, రేపు నన్ను తిరిగి బతికి లేపినప్పుడు నన్ను పేదవాణిగానే లేపు అని అల్లాహ్తో దువా చేసి మరి మరణించిన యొక్క ఆదర్శమూర్తి ఎవరంటే ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. కనుక అభిమాన సోదరులారా, నిజంగా సత్య ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సాంగత్యంలో మనం గడిపిన ఈ 30 నిమిషాలు ఏవైతే ఉన్నాయో వీటిని ఆచరించినట్లయితే మన జీవితాన్ని మార్చడానికి ఇవి సరిపోతాయి. లేదు విని ఆనందిద్దాము సంతోషిద్దాము అంటే దీనివల్ల ఎటువంటి మార్పు అనేది రాదు. అల్లాహ్ సుబ్హానహు వతాలా అనబడిన విషయాల్లో మంచిని విని దాన్ని పాటించే సద్బుద్ధిని సద్భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించాలని కోరుతూ ఇంతసేపు శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా మాటను ముగిస్తున్నాను. ఆమీన్. బారకల్లాహ్ బారకల్లాహు లానా వలకుం ఫిల్ ఖురానిల్ హకీమ్ వనఫాని వయ్యాకుం బిల్ ఆయాతి వదికరిల్ హకీమ్ ఇన్నహు తాలా గఫూరు రహీమ్.